దేవుని పిల్లరా, ఎన్నోసార్లు మనం అందరం ఎవరైనా కనిపిస్తే థ్యాంక్ యూ, వందనాలని, గ్రీటింగ్స్ అని అనేక సార్లు మనం చెబుతూ ఉంటాం. పిల్లరా, ఒకరికి ఒకడు వందనములు చెప్పండి అని దేవుడు తన పిల్లల కోసం తన పిల్లలు అందరినీ పలకరించాలని, ఒకరిని ఒకరు మాట్లాడుకోవాలని దేవుడు ఆశపడుతూ రోమపత్రిక 16:16 ఏవని దేవుడు రాయించాడో ఒకసారి మనం చదువుకుందాం. రోమ 16:16 పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికి ఒకడు వందనములు చెప్పుకొనుడి. చూసారండి, ఒకనికి ఒకడు వందనములు చెప్పుకోండి, పలకరించుకోండి, శేకండిచ్చుకోండి, నమస్కారం చేసుకోండి, గ్రీటింగ్స్ చెప్పుకోండి అని దేవుడు ఒకనికి ఒకడు వందనములు చెప్పుకొనుడి. ప్రిల్లరా, ఎందుకు వందనాలు చెప్పుకోవాలి చెప్పండి? ఒకనికి ఒకడు ఎందుకు పలకరించుకోవాలి అని మనం ఆలోచిస్తే, ఈ వందనాలు చెప్పటంలో నేను ఒకరికి వందనాలు చెప్పటం, వాళ్ళు నాకు వందనములు చెప్పటం, నేను ఒకరిని పరామర్శించటం, పలకరించటం, వాళ్ళు నన్ను పలకరించటం, ఇలా దేవుడు ఒకనికి ఒకడు వందనములు చెప్పుకొనుడి అని దేవుడు అంటున్నాడు. ఈ వందనాలు వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ఈ వందనాలు వెనుక ఉన్నటువంటి ఆలోచన ఏంటో ఈరోజు మనం కలిసి ఆలోచిద్దాం. దేవుడు అంటున్నాడు, ఒకనికి ఒకడు వందనములు చెప్పుకొనుడి. ఎవరైనా కనిపించగానే వందనాలండి, నమస్కారం అండి అని మనం పలకరిస్తూ ఉంటాం. ఎందుకు ఎదుటివాడిని పలకరించాలి? ఎందుకు ఎదుటివారికి వందనములు చెప్పాలి అని మనం ఆలోచిస్తే, ఒకరికి ఒకరు పలకరించుకోవాలి, ఒకరికి ఒకరు దేని విషయంలో వందనములు చెప్పుకోవాలి అని మనం ఆలోచిస్తే, రోమపత్రిక 16:3 అలా మనం 4-5 చదివినట్లయితే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాస్తున్నటువంటి రోమీలకు పత్రికలో ఏమని రాశారో ఒకసారి మీరు చూడండి. క్రీస్తు యేసు నందు నా జత పరివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పండి. నా వందనాలు చెప్పండి, నా వందనములు చెప్పండి. పౌలు గారు అంటున్నారు, అకుల ప్రిస్కిల్ల భార్యాభర్తలు వాళ్ళకి నా వందనములు చెప్పండి. ఎందుకు వందనములు చెప్పాలి? ఎవరైనా ఇలా కనిపించక వందనాలండి, దేనికి వందనాలు? ఎవరైనా కనిపించిన వెంటనే వందనాలండి అంటే అర్థమేంటి? దేనికి వందనాలు? సడన్గా ఎవరైనా కనిపించారు వందనాలండి అంటే, అంటే పలకరించడం అంటారా? లేకపోతే గతంలో ఏదో చేశారు కనుక ఇలా చే నా ప్రాణము కొరకు తమ ప్రాణములనైనను ఇచ్చుటకు తెగించిరి. వారు ప్రాణాలు ఇచ్చేశారు, వాళ్ళు ఇవ్వడానికి తెగించారు. వారికి నేను ఎందుకు వందనాలు చెప్తున్నాను అంటే, వారు ప్రాణాలు సైతము ఇవ్వడానికి తెగించారు. అంటే నన్ను ఆదుకున్నారు, నన్ను అనేక సార్లు కాపాడారు, నాకు అనేక సార్లు ఆహారం పెట్టారు, నాకు అనేక సార్లు పరామర్శించారు,
నాకు ఎన్నోసార్లు వారు సహాయం పంపించారు కనుక వాళ్ళకి నా వందనములు చెప్పుడి ఎవరైనా ఒకరు మనకి ఇచ్చారనుకోండి ఇచ్చినటువంటి వారికి కృతజ్ఞతగా మనం ఏం చేయాలంటే వందనములు చెల్లించాలి వందనములు బ్రదరు అంటే ఎందుకు వందనాలు చెప్తున్నారు వారికి ఏదైనా వాక్యం చెప్పినప్పుడు వారు వందనాలు చెప్పాలా లేదా వాళ్ళు మనకు వాక్యం చెప్పినందుకు సువార్త అందించినందుకు దేవుని మహా జ్ఞానాన్ని నేర్పించినందుకు దేవుని కొరకు ఎన్నో అంశాలు తెలియజేసినందుకు దేవుని గురించి నేను నేర్చుకొనుటకు ఇదిగోండి ఈ క్రైస్ట్ చర్చికి రండని మనల్ని తీసుకొచ్చినందుకు అలాంటి వాళ్ళకి మనం వందనాలు చెప్పాలా అందుకే వాళ్ళకి వందనాలు చెప్పాలి మంచి వాక్యం చెప్పినందుకు వందనాలు చెప్పాలి మంచి జ్ఞానాన్ని నేర్పించినందుకు వందనాలు చెప్పాలి మనల్ని మంచి సంఘానికి తీసుకొచ్చినందుకు వందనాలు చెప్పాలి మన కొరకు వాళ్ళు చేసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సహాయం కొరకు పొని శరీర సంబంధమైనటువంటి ఆహార పదార్థాల కొరకు ధనం కొరకు వారు మన పట్ల చేసిన దాని కొరకు మనం వాళ్ళకి వందనములు చెప్పాలి అంటున్నారు వందనములు ఎందుకు చెప్పుకోవాలన్నారంటే నా వందనాలు చెప్పండి అకుల ప్రిస్కిల్లకు అని ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు నాకు చేశారు అలాగే అలా కిందకు మనం వెళ్ళిపోతే వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పండి వారి ఇంట ఉన్నటువంటి సంగము వారు ఇలా సంఘాన్ని నడిపిస్తున్నారు వారి ఇంట దగ్గర ఉన్నటువంటి సంఘం ఉన్న చూశారు వాళ్ళకు కూడా వందనాలు చెప్పండి వాళ్ళు నాకు సహాయం అందించినప్పుడు వాళ్ళు నాకు ఎన్నో ఆర్థికపరమైనటువంటి మరి రకరకాలైనటువంటి సహాయం అందిస్తున్నప్పుడు ఆ సంఘం యొక్క డబ్బును కూడా ఆ సంఘస్థులందరూ ఇచ్చినటువంటి సహాయమును కూడా నాకు అందించారు కదా అందుకే వారికి వందనములు చెప్పండి అంటే ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకోవాలి అది వాక్యమే కానివ్వండి అది సహాయమే కానివ్వండి అది ఏ విధమైన సహాయమైనా క్రైస్తవులు ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకోవాలి అందుకే సంఘమునకు వందనములు చెప్పండి అంటూ నేను మాత్రమే కాదు అన్య జనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు అన్య జనులైనటువంటి సోదరులైన వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు ఎందుకంటే వీళ్ళు మాకు సహాయం అందించారు గనక వీళ్ళ వలన నేను అనేక ప్రాంతాలకు వెళ్ళి నేను సువార్త ప్రకటించి అన్యజనులను దేవునిలోనికి రప్పించాను గనక అన్యజనులైనటువంటి వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు కృతజ్ఞత ఒక ఆయన నీకు వాక్యం చెప్పి నిన్ను రక్షించారు అంటే అతనికి ఏం చెప్పాలి వందనాలు చెప్పాలి ఒక ఆయన నీకు వాక్యం చెప్పి నీకు బాప్తిసం ఇచ్చారు అంటే వందనాలు చెప్పాలి కృతజ్ఞతలు చేయాలి మరి కృతజ్ఞతలు చెప్పడం అంటే నోటితో చెప్పడమేనా వందనాలు బ్రదర్ అని చెప్పడమేనా ఒక వ్యక్తి నిన్ను స్వర్గానికే వారసుడిగా చేసినప్పుడు ఆయన పట్ల నీవు ఏం చూపించాలి కృతజ్ఞతలు ఆయన పట్ల నువ్వేం వందనాలు చేయాలి ఆయన పట్ల నువ్వేం చేసావు ఒకరి పట్ల ఒకరు ఏం చేస్తున్నారు ప్రిలారా ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి సంఘస్థులైనటువంటి వారికి చెబుతున్నారు వారు అన్యజనులైనటువంటి వారు మీకు కృతజ్ఞులై ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి వాక్యం అందించడానికి మీరే కదా మరి కారణం అకుల ప్రిస్కిల్లే కదా మరి దీని అంతటికి వెనుక ఉన్నది వారు తమ ప్రాణాలైనా ఇవ్వడానికి ఇష్టపడ్డారు సిద్ధపడ్డారు అంటే వాళ్ళకు నేనేం చెప్పాలి ఎదుటి వ్యక్తి చేసినటువంటి మేలుకు నేను చెబుతున్నది వందనం నేనెందుకు వందనం చెబుతున్నాను అంటే నాకు వారు నా పట్ల చేశారు అలాగే ఇంకా చదువుతుంటానండి క్రిందకు ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న
నా ప్రియుడకు ఎప్పటికూ వందనములు. ఆసియాలో ప్రియుడు అతడే మొట్టమొదటిసారిగా వాక్యాన్ని నేర్చుకున్నాడు, వాక్యం విన్నాడు, నన్ను ఆహ్వానించాడు, నా వాక్యం విని మారాడు. అతని వలన ఎందరో ఆ ఆసియాలో వాక్యాన్ని విన్నారు. ఇతడు ప్రథమ ఫలము, ప్రియుడు. అందుకే ఇతనికి వందనములు చెప్పండి. దేవుని పని ఎవరైతే చేస్తున్నారో వారికి వందనాలు చెప్పాలి. దేవుని కొరకు ఎవరైతే ఇస్తున్నారో వారికి వందనములు చెప్పాలి. దేవుని కొరకు ప్రాణాలైనా ఎవరైనా సిద్ధపడుతున్నారో ఇవ్వడానికి అలాంటి వారికి వందనములు చెప్పండి. ఒకరికి ఒకరు వందనములు చెప్పుకొనిడి అని ముగిస్తాడు ఆయన. ప్రియులరా, ఇంకా చదువుతారు చూడండి. మీ కొరకు బహుగా ప్రయాసపడినటువంటి మరియకు వందనములు. ఆమె ఏం చేసింది? మీ కొరకు బహుగా ప్రయాసపడింది, వంట చేసింది, వడ్డించింది, సువార్తకు వచ్చింది, సువార్తకు సహకరించింది, అక్కడ ఉన్నటువంటి సంఘస్థులందరినీ కూడా కూడబెట్టింది. మీ కొరకు ప్రయాసపడింది కదా, ప్రయాసపడిన వారికి వందనములు చెప్పండి, కృతజ్ఞత చెల్లించండి. ఎవరెవరికి వందనాలు చెప్పాలి, ఎవరెవరికి కృతజ్ఞతలు చెప్పాలి, ఎవరెవరికి మనం ఏం చెయ్యాలి అని మనం ఆలోచించుకోవాలి. ప్రిలరా, ఒక సహోదరి నాకు ఫోన్ చేసి, ఏమండి నేను ఒక 10,000 ఒక 5 ఇవ్వాలనుకుంటున్నానండి, ఒక 2,000 చెప్పిన. ఎందుకంటే ఈ కరోనా పరిస్థితుల్లో ఎలాగున్నారో, ఈ కరోనా సిచ్యువేషన్లో అసలు వాళ్ళు ఎలాగున్నారో, వాళ్ళకు భోజనం చేయడానికి కానీ తినడానికి కానీ ఆహారం అది ఉందా అని ఎవరైనా ఉంటే మంచివాళ్ళు పేదవాళ్ళు చెప్పండి. అంటే నేను కొంతమంది పేర్లు చెప్పాను, ఇతనికో 2,000 పంపించండి, ఆయనకో 2,000 పంపించండి, ఈయనకో 2,000 పంపించండి, ఇగో ఈయనకో 2,000 పంపించండి. ఎందుకంటే వాళ్ళు దేవుని కొరకు ప్రయాసపడుతున్న వారు. అలాంటి వారికి ఓ 2,000 పంపించిన తర్వాత వాళ్ళు పంపుతుంటారు వాట్సాప్లో మెసేజ్, అనియా వందనాలనియా, నమస్కారం బొమ్మేసి వందనాలనియా. అంటే ఈ రోజున్నటువంటి సంఘస్థులలో, సార్వత్రిక సంఘంలో ఎంతమంది అయితే ఈ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ క్రైస్ట్ చర్చ్లో ఉన్నారో, ఇలాగ సంఘాలుగా ఉన్నటువంటి వారు హైదరాబాద్లో ఉన్న, విజయవాడలో ఉన్న, వరంగల్లో ఉన్న, మరి ఖమ్మంలో ఉన్న, ఎక్కడెక్కడ ఉన్న, పలానా 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 ఊర్లో ఉన్నారు అని తెలుసుకున్నటువంటి వారందరికీ కూడా మనం ఏం చేయాలంటే మనం వందనములు చెప్పాలి. వాళ్ళు బాగున్నారా లేదా, వాళ్ళు తింటున్నారా తినడం లేదా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, గతంలో వాళ్ళు మాకు వాక్యం అందించారు కదా, గతంలో వాళ్ళు మాకు సహాయం అందించారు కదా అని ఒకనికి ఒకడు వందనములు చెప్పుకోవాలి అని అంటున్నాడు. అందుకే ప్రియమైన దేవుని పిల్లరా, ప్రారంభ శతాబ్ద సంఘములో వాళ్ళు ఏం చేశారంటే రోమా 16:16 ఆ వచనాలు మనం ఒకసారి చూస్తే, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికి ఒకడు వందనములు చేయడి, క్రీస్తు సంఘములు అన్నీ మీకు వందనములు చెప్పుచున్నాయి. క్రీస్తు సంఘములు అన్నీ ఆ రోజు ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘములు అన్నీ రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి, రోమా కాలంలో, రోమ పట్టణంలో ఉన్నటువంటి మీకు వందనములు చెప్తున్నారు. రోమీ లేనటువంటి మీరు సహాయం అందించారు కదా, ప్రాణాలైనా తెగించటానికి అకులా ప్రిస్కిల్లా సిద్ధపడ్డారు కదా, మీ ఇంటనుండే సంఘము, అలాగే మరి ఆ సహోదరి చేసినటువంటి మరియా ఆవిడ చేసినటువంటి ఉపకారము, ఇవన్నీ చూస్తుంటే మీరు చేస్తున్నటువంటి ఉపకారాన్ని బట్టి క్రీస్తు సంఘములు అన్నీ వందనములు చెప్పుచున్నవి. అంత్యలోకంలో ఉన్నటువంటి సంఘము,
యెరూషలేములో ఉన్నటువంటి సంఘము, సార్దీస్లో ఉన్నటువంటి సంఘము, ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘము, గలతీ సంఘము, ఫిలిప్పీ సంఘము, కొలసీ సంఘము, ఎఫెసు సంఘము, స్మొర్న సంఘము, సార్దీసు సంఘము, ఇలా మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘములు అన్నీ, అంటే అన్ని సంఘాలు కూడా పలకరించుకుంటున్నాయి, అన్ని సంఘాలు కూడా పరామర్శించుకుంటున్నాయి, అన్ని సంఘాలు కూడా ఇచ్చి పుచ్చుకుంటున్నాయి. చూడండి, ఒక సంఘముతో ఒక సంఘము సంబంధం, సంఘము కనెక్ట్ అయి ఉండాలి, ఒక సంఘముతో ఒక సంఘము సంబంధం కలిగి ఉండాలి. ఆ రోజు ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి సంఘాలు అలాగే ఉన్నాయి. క్రీస్తు సంఘములు అన్నీ మీ అందరిని పలకరిస్తున్నారు. అగో రోమా, అగో గలతీ సంఘము, ఎఫ్సి సంఘము, యెరూషలేములో సంఘము, అంతియోకయలో ఉన్నటువంటి సంఘము, వాళ్ళందరూ మిమ్మల్ని అడుగుతున్నారు, మీకు వందనాలు చెబుతున్నారు, నేను కూడా వందనములు చెబుతున్నాను. అంటే ప్రియమైన దేవుని పిల్లారా, ఒక్కొక్క సంఘము ఈరోజు పలకరించుకుంటున్నారంటారా? ఒక్కొక్క సంఘము ఈరోజు పరామర్శించుకుంటున్నారంటారా? ఒక్కొక్క సంఘము ఇచ్చి పుచ్చుకుంటున్నాయి అంటున్నారా? చెప్పండి. ఈరోజు లేదండి, సంఘాలు మాది కూడా ఈ సంఘమే అంటారు, మాది కూడా ఈ సంఘమే అంటారు, మేము కూడా ఇక్కడ నుండే వచ్చాడు అంటారు. ఏది ఎవరు ఎవరు వందనాలు చెబుతున్నారు, ఎవరు ఎవరు ఇచ్చిపుచ్చుకుంటున్నారు, ఎవరు ఎవరు పలకరించుకుంటున్నారు? ఎవరి సంఘాలు వాళ్ళవే, ఎవరు ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు ఉన్నారే తప్ప, దేవుడు బైబిల్లో రాయించాడు గనక మనము ఒకరిని ఒకరు పలకరించుకోవాలి, ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకోవాలి, ఒకరినొకరు సహాయం అందించుకోవాలి, వందనములు చెప్పుకోవాలని ఎవరు ఆలోచిస్తున్నారు? చెప్పండి, ఎవరికి వందనాలు చెప్పాలి, ఎవరు ఎవరికి వందనాలు చెప్పాలి, ఎవరు ఎవరికి సహకరిస్తే అలాంటి వారికి చెప్పుకోవాలి వందనాలండి. ఎవరు చెప్తున్నారు చెప్పండి? ఎంతోమంది డైరెక్టర్ గారికి డబ్బులు పంపుతారు, నాకు పంపుతుంటారు, అని ఆ పాటల కోసం అని ఎదిగో ఇలాగ ఇస్తున్నాను అని త్రివేణి నేను కొంత పంపిస్తున్నాను, డైరెక్టర్ గారికి కూడా ఇవ్వండి, ఇదిగోండి నేను అని పలానా దగ్గర నుండి నేను మీకు పంపిస్తున్నాను ఇలా సాంగ్స్ కోసం అనగానే, సాంగ్స్ కోసం పంపించినటువంటి ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ నాన్న. ఎందుకు వందనాలు చెప్పాలి? రూపాయి పంపించిన వందనాలు చెప్పాను, ఏం చేసినా ఓ మెసేజ్ వచ్చిందంటే నేను థ్యాంక్ యూ నాన్న, ఎందుకంటే దేవుడు అన్నాడు వందనములు చెప్పండి. పలకరించండి. ఆ ఇతనేంటి ఆ రూపాయి పంపించాడు, ఇతనికి వందనాలు అంత అవసరమా? తక్కువ పంపించాడు కనుక ఈయనకి అవసరమా? అయినా ఎవరి బడి తాలికి మనం మెసేజ్ పెట్టడం అంత అవసరమా? అది నీ వాళ్ళకైతే, నీ వాళ్ళకైతే ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పుకుంటావు. సో అదే ఆత్మ సంబంధులైతే, అదే మనకు సహాయం ఇస్తున్నటువంటి వాళ్ళైతే, మన వాక్యాన్ని అందిస్తున్నాం, మనం పాటలు అందిస్తున్నాం, వాళ్ళు మనకి చేయవలసినటువంటి సహాయం అందిస్తున్నప్పుడు అలాంటి వారికి మనం చెప్పవలసింది వందనములు, వారు చెప్పవలసింది నో థ్యాంక్స్ కాదు. మళ్ళీ ఇది చాలామందికి అలవాటైపోయింది, చిన్నప్పటి నుండి ఏదో ఒక ఇంగ్లీష్ చెప్పినప్పుడు ఇంగ్లీష్లో చెప్తే థ్యాంక్స్ అంటే నో థ్యాంక్స్, నో థ్యాంక్స్ అని అనేదే బైబిల్లో. థ్యాంక్ యూ అని చెప్పమన్నాడు, నో థ్యాంక్స్ అని మీరు చెప్తారు మీకు తెలియక, అంతే కదండి. మనకి ఎప్పుడో చిన్నప్పుడు ఎవరో అన్నారు నో థ్యాంక్స్ అని, నో థ్యాంక్స్ అయితే వందనాలు అనియా, థ్యాంక్ యూ అనియా, రిప్లై ఇచ్చినందుకు వందనాలు అనియా, అయినా మేము చేసింది చిన్నదే కానీ కానీ అనియా మీరు వందనాలు చెప్పారన్నయ్యా, అందుకు మీకు వందనాలు అనియా. చూసారండి, ఒకనికి ఒకడు వందనములు చెప్పుకోండి. మళ్ళీ బైబిల్లో ఏమున్నది ఉందంటే, దొంగ బోధకుడు వచ్చాడనుకో అతనికి మళ్ళీ వందనాలు చెప్పండి అని అనలేదు ఆయన. ఏమన్నాడు? రెండో యోహాను 10:11 వచనములు చదువుకుందామండి. 10:11 వచనములు,
ఎవడైనను ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఎంట చేర్చుకొనవద్దు. దొంగ బోధకుడు ఈ బోధ తేలైన వాడిని మీ ఇంటి దగ్గరకు అసలు చేర్చుకోకూడదు. శుభమని వానితో చెప్పవద్దు. శుభము 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 వందనము వందనములు వేరు. ఈయన అంటున్నాడు శుభం శుభమని చెప్పద్దు. శుభమని చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడైపోతాడు. శుభమని చెప్పకండి. మంచి దొంగబోత చేశారు శుభములు అంటావా? శుభములు చెప్పకూడదు, వందనములు చెప్పకూడదు, కీపిటప్ అని అనకూడదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎవరికి వందనాలు చెప్పాలి, ఎవరికి శుభములు చెప్పాలి? శిష్యులు కూడా కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఎవరైనా ఇంటికి వెళితే ముందే ఏమని యేసుక్రీస్తు వారు చెప్పమన్నారు? ఈ ఇంటున్నటువంటి మీకు శుభము, వందనాలు కాదు శుభములు అని చెప్పండి ఎవరైనా ఇంటికి వెళ్ళగానే. ఎందుకంటే ఆ ఇంటి వారు మిమ్మల్ని చేర్చుకున్నారు గనక, ఆ ఇంటి వారు మీకు ఒక గది ఇచ్చారు గనక, మీరు ఉండడానికి సువార్త చేయడానికి మీరు వచ్చారు గనక, మీరు ఉండడానికి వాళ్ళు వాళ్ళ ఇల్లు వాళ్ళ మంచం వాళ్ళ పరుపు ఇచ్చారు గనక, అలా ఇస్తున్నటువంటి వారి దగ్గరకు మీరు వెళ్ళినప్పుడు వందనాలండి అంటే ఏం బాగుంటుంది. మత్తయి సువార్త 10:11 వచనములు, మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ ఎంక్వైరీ చేయండి. ఎవరు మంచి అతను, ఎవరు భక్తిపరుడో చూడండి. అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభము. మీ ఇంటి వారికి శుభము, ఎందుకంటే మాలాంటి దైవ జనుడు చేర్చుకున్నారు గనుక మీకు మేము చెప్పేది ఏంటంటే మీ ఇంటికి శుభం వచ్చింది. గిన్నెడు చల్ల నీళ్ళు ఇస్తున్నారు చూశారు, మీ ఇల్లు ఇచ్చారు చూశారు, మాకు భోజనం పెట్టాలనుకుంటున్నారు చూశారు, మీ ఇంటిలో మాకు ఆహ్వానం పలికారు చూశారు, అందుకు మీకు శుభము. శుభం కలుగుతుంది మీ ఇంటికి, మమ్మల్ని మీరు చేర్చుకున్నందుకు మీకు శుభము, అందుకు మీరు మాకు చెప్పాలి వందనము. అంతేనా? మమ్మల్ని మీరు చేర్చుకున్నందుకు మీకు శుభము. చూసారా, శుభము ఎప్పుడు చెప్పాలి, వందనం ఎప్పుడు చెప్పాలి. మమ్మల్ని మీటికి పిలుస్తారు, ఆ ఇంట్లో వాళ్ళు చేర్చుకుంటారు, అప్పుడు మేము వాళ్ళకి చెప్పవలసింది శుభము. కానీ అప్పుడప్పుడు మాకు కంగారు అయిపోయి వందనాలండి అని అంటాం. చూసారా, మనకి మర్చిపోయాం, బైబిల్ మర్చిపోయాం. బైబిల్లో ఏముందో అది నేర్చుకుంటే, అది గుర్తొస్తే అప్పుడు మనం అక్కడ చెప్పే మాట ఏంటంటే, మనల్ని ఎవరైనా ఇంటికి చేర్చుకుంటే, ఒక బోధకుడిని ఇంటికి చేర్చుకుంటే, ఒక దైవజనుడిని ఇంటికి చేర్చుకుంటే, ఆ ఊర్లో వాక్యం చెప్పడానికి వాళ్ళ ఇంటికి కానీ మనం వెళితే వాళ్ళకి మనం చెప్పవలసింది ఏంటంటే శుభము. ఎందుకంటే మమ్మల్ని మీరు చేర్చుకున్నారు కదా, మాకు మీరు భోజనం పెడుతున్నారు కదా, మాకు మీ గృహాన్ని ఇచ్చారు కదా, అందుకే మీకు శుభము. మీకు శుభం జరగబోతుంది, మీకు శుభం జరగబోతుంది. శుభము ఏంటా? శుభం ఏంటా? శుభవచనం ఒకసారి ఆలోచించండి, ఏంటా శుభవచనం? లూకా సువార్త 1:40 లోకాసువార్త 1:40
ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను అప్పుడు ఆమె అంటుంది ఈ శుభవచనము ఏమిటో ఎన్న వచనానా ఈ శుభవచనం ఏమిటో 44 ఇదిగో ఈ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములో ఆనంద శిశువు ఆనందముతో గంతులు వేసెను ఈ శుభవచనము మరి అయినటువంటి నీవు నీ గర్భములో ఉన్నటువంటి శిశువు నువ్వు గర్భవతిగా ఉన్నావు కదా యేసుక్రీస్తును కనాలని అనుకుంటున్నావు కదా నీ మాట వినగానే నీ శుభవచనము వినగానే నా గర్భములో ఉన్నటువంటి శిశువు గంతులు వేసెను చూసారండి యేసుక్రీస్తు వారు పుడుతున్నారు మరియ గర్భములో నుండి లోకానికి రక్షణకుని ఇవ్వబోతుంది అలాంటప్పుడు ఏమనాలి చెప్పండి ప్రియులారా నిజంగా వందనం ఎవరికి చెప్పాలి శుభం ఎవరికి చెప్పాలి ఒక ఇంటికి మనల్ని చేర్చుకునేటప్పుడు మనం వాళ్ళకి చెప్పవలసింది శుభవచనం ఎందుకంటే వాళ్ళు మనకి వాళ్ళ గృహాన్ని ఇస్తున్నారు వాళ్ళు పడుకోవడానికి ఉంచుకోవలసినటువంటి రూమును మనకి ఇచ్చారు మనల్ని లోన పెట్టి వాళ్ళ ఏసీ ఇచ్చి వాళ్ళ ఫ్యాన్లు ఇచ్చి వాళ్ళు మంచం మనకి ఇచ్చి వాళ్ళు బయట పడుకున్నారు అంటే అందుకు మీరు శుభం చెప్పండి వాళ్ళకి శుభం కలుగుతది అందుకే చాలా మంది అయ్యగారు మా ఇంటికి రమ్మనండి నిజమండి అయ్యగారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమనండి అయ్యగారిని మా ఇంటికి వచ్చి టిఫిన్ చేయమనండి అయ్యగారు మా ఇంట్లో భోజనం చేయమనండి అసలు ఇంట్లోకి రమ్మనండి ఎందుకు రమ్మంటారంటే ఇంట్లోకి వస్తే శుభం కలుగుతుంది ఒక దైవజన ఇంట్లోకి వస్తే శుభం కలుగుతుంది దైవజనుడు మీ ఇంటికి వస్తే శుభం కలుగుతుంది మీకు శుభం చెప్పాలి దైవజనుడు మీకు కనిపిస్తే ఆ దైవజనుడు మీకు ఏం చెప్పాలంటే పౌలు గారు అంటున్నారు వందనములు చెప్పుడి ప్రేమైన దేవుని పిల్లారా ఎంతమంది వందనాలు చెప్తున్నారు ఎంతమంది పరామర్శిస్తున్నారు ఎంతమంది పలకరించుకుంటున్నారు ఎన్ని సంఘాలు ఈరోజు వందనాలు చెప్తున్నాయో ఒకసారి ఆలోచించండి చెప్తున్నాయా సంఘాలన్నీ కరెక్ట్గానే ఉన్నాయా సంఘాలన్నీ ఇచ్చిపుచ్చుకుంటున్నాయా సంఘాలన్నిటిలో కూడా వాక్యం అందుతుందా ప్రతి సంఘము సార్వత్రిక సంఘం అయితే ప్రతి సంఘము మరొక సంఘాన్ని పరామర్శిస్తూ ఉండాలి వాళ్ళు ఎలాగున్నారో వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళు ఒకరు కరోనా వల్ల కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి ఏమైనా మెడిసిన్స్ కావాలా వాళ్ళకి ఏమైనా కావాలా వాళ్ళు ఏమైనా అనారోగ్యంతో ఉన్నారా వాళ్ళకి ఏమైనా ఆకలి పరిస్థితుల్లో ఉన్నారా ఈ కరోనా పరిస్థితుల్లో ఎలా ఉన్నారు ఎంతమంది అండి ఈరోజు పరామర్శిస్తున్న ఈ సంఘాలు ఒకసారి ఆలోచించండి వస్తున్నటువంటి సంఘస్థులందరికీ ఎంతమంది అయితే సంఘస్థులు ఉన్నారో వాళ్ళందరినీ ఒకరికి ఒకరు ఒకరికి ఒకరు వందనములు చెప్పుకోండి అంటే పలకరించాలి ఈరోజు నెట్వర్క్ ఉంది కదండి ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదండి వాట్సాప్లు ఉన్నాయి కదండి ఫేస్బుక్లు ఉన్నాయి కదండి బాగా ఉన్నటువంటి వారు పేదలైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకోవాలి పేదలైనటువంటి సంఘానికి కావలసినటువంటి సహాయాన్ని అందిస్తూ ఉండాలి ఒకరిని ఒకరు పలకరిస్తూ ఉండాలి అందుకే వందనములు చెప్పుకోండి అంటున్నాడు ఆయన ప్రేమైన దేవుని పిల్లరా ఈరోజు ఉన్నటువంటి సంఘాలు సంఘములన్నీ వందనములు చెప్తున్నావా పిల్లరా దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రతిసారి పరిస్థితులను బట్టి
కనిపిస్తే వందనాలండి అనుకుని పక్కకి వెళ్ళిపోతే ఏమి ప్రయోజనం చెప్పండి. నమస్కారం అండి అని నమస్కారం పెడితే ఏం ప్రయోజనం? నమస్కారం అండి అని పెట్టారంటే మనం ఏదో ఒకటి పంపించాలి. అప్పుడప్పుడు నాకు వాట్సాప్ వస్తుంటాయి, నమస్కారం అని అంటారు, అంటే పాపలు పాటలు పంపించమని. ఉత్తి నమస్కారమే పెడతారు, పాటలు పంపించమని. హెచ్ఐ పెట్టి హాయ్ అంటారు, అంటే అర్థమేంటి? పాటలు పంపించమని. ఏదో పలకరింపు అప్పుడు మనం వాక్యం అందించాలి, పాటలు అందించాలి, ప్రసంగం అందించాలి, లైవ్ గురించి అందిస్తుండాలి, జైశాల్ డాటి గురించి చెప్పాలి, GOD666 గురించి చెప్పాలి. ఎవరైనా పలకరించారు అనేసరికి, వాట్సాప్లో ఉండి ఒక నెంబర్ పంపించారు అనేసరికి, నీవు వాళ్ళకి సరి అయినటువంటి వాక్యం అందించాలి, సరి అయిన రిప్లై నువ్వు ఇవ్వాలి. అది అతను నీకు ఎందుకు ఏదో మెసేజ్ పెట్టాడంటే, నిందుకు నిన్ను ఆయన పలకరించాడంటే, నీకెందుకు ఆయన వందనమోనని నమస్కారం పెట్టినటువంటి బొమ్మను ఆయన పంపించాడంటే, నీ నుండి ఆయన ఏదో మాట్లాడాలని. అప్పుడు నువ్వు అతనికి ఏం చేయాలి? వందనాలు చెప్పాలి కదా, కృతజ్ఞతలు చెప్పాలి కదా, శుభమని వాళ్ళకి చెప్పాలి కదా. అందుకే బైబిల్లో ఏమనుంది? ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయంలోని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కొలసీ పత్రిక 3:17 ఒకసారి చూడండి. కొలసీ 3:17, మరియు మాట చేత గాని క్రియ చేత. రెండు రకాలుగా ఉంది. మాట మంచి వాక్యం అందించారా, మాట క్రియచేత గాని సహాయం అందించారా, క్రియచేత గాని మీరు ఏమి ఇతరులకు చేసినను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించండి. ఒక మనిషికి మీరు సహాయం అందించారంటే ఇలా సహాయం అందించానన్న విషయం దేవునికి తెలియజేయాలట. చూసారా, పలానా అతనికి బట్టలు పంపించానని దేవునికి తెలియజేయాలట, పలానా ఆయనకి వాక్యం అందించానంటే దేవునికి తెలియజేయాలట. దేవునికి ఎందుకు తెలియజేయాలి? మనుషులు మర్చిపోతారేమో కానీ దేవుడు మర్చిపోడు కదా. మనుషులు ఏదో ఏమిచ్చారు అని ఏం పట్టుపేరులే అని అనుకుంటారు కదా. అదే దేవుడికి చెబితే, అదే దేవుడు వింటే. హెబ్రీ పత్రిక 6:10 హెబ్రీ పత్రిక 6:10 మీరు చేసిన కార్యమును పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. సహాయం పంపుతున్న ప్రతి ఒక్కరూ మీరే ప్రార్థన చేసి దేవుడికి చెప్పండి. అంతేగాని మమ్మల్ని అడగండి, అయ్యగారు మీరు ప్రార్థన చేయండి. మీరు పంపి మేము ప్రార్థన చేయడం ఏంటి? మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ఏమనుందండి? మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఒకవేళ ఎవరైతే సహాయం పంపించాలనుకుంటున్నారో, ఈ వాక్యాలు ఎవరైతే అందించాలనుకుంటున్నారో, దేవుని కొరకు నెట్లో వాక్యాలు పెట్టి మంచి మంచి వాక్యాలు మరి చక్కగా మంచి మంచి బొమ్మలు అవి వేసి ఎంతోమంది ఒక శక్తి స్వరూపు కానివ్వండి, ఒక శాంతి స్వరూపు కానివ్వండి, ఒక కానివ్వండి, ఒక ఎంతోమంది మన పిల్లలు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ఉన్నటువంటి CBT మరి అనేకమైనటువంటి వాళ్ళు అప్పుడప్పుడు మంచి మంచి ప్రసంగాలు అలాగే ఉపేంద్ర దగ్గర ఉన్నటువంటి వారు కానివ్వండి, అలాగే రాజేంద్ర పిల్లలు ఆలోక్ కానివ్వండి, అభిషేక్ కానివ్వండి, అలాగే ఎంతోమంది వాళ్ళందరూ పంపిస్తుంటారా?
పెడతా. అలాంటప్పుడు మీరేం చేయాలి? మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏం చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించండి. అంటే మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. ఇదిగో దేవ, మేము ఇంత పంపించాము, ఇంత సహాయం అందించాము, ఇలా వాక్యాలు అందిస్తున్నామని మీరు ప్రార్థన చేస్తే చూసారా? మీరు ప్రార్థన చేసి దేవుడు చెప్పండి. కుడి చేత చేసింది ఎడం చేతికి తెలియకూడదు తప్ప దేవుడికి ఎందుకు తెలియకూడదు? మీరు కుడి చేత చేస్తున్నది ఎడం చేతికి తెలియకూడదు అంటే అర్థమేంటి? పక్కనున్నోడికి చెప్పకండి, డబ్బా వేసుకోకండి, పబ్లిసిటీ ఇచ్చుకోకండి. కుడి చేత చేస్తున్నది ఎడం చేతికి, కానీ మీరు చేస్తున్నది నాకు తెలియజేయాలి, మీరు చేసేది నాకు చెప్పండి అంటున్నాడు. తండ్రిగా దేవుడికి చెప్పాలి, ఇచ్చినందుకు మీరు వందనములు చెప్పాలి, తీసుకున్న వారు మీకు శుభమని చెప్పాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఎంతమంది వందనాలు చెప్తున్నారు చెప్పండి? ఈ కరోనా ఉన్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఎంతోమంది అండి పేదవాళ్ళు ఎంతో లేమితో బాధపడుతున్నటువంటి వారిని ఎంతమంది పరామర్శించారు? ఇందులో ఒక బాబు ఫోన్ చేశాడు, అనియా మాకు నా భార్యకి నా తల్లికి నాకు వచ్చింది కరోనా, ముగ్గురికే వచ్చింది, కానీ ముగ్గురిలో మేమిద్దరం బాగున్నాం, తల్లి కొడుకులు ఆమె చనిపోయింది కరోనాతో. 28 సంవత్సరాలు ఆమె కాదు, ఆమెతో పాటు 5 వాళ్ళ ఫ్రెండ్స్ 5 చనిపోయారు. చూడండి, 25, 30, 28 సంవత్సరాలు ఉన్నటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళు, పెళ్ళైనటువంటి వాళ్ళే చచ్చిపోయారండి, చచ్చిపోయారు, చనిపోయారు. కానీ నువ్వు బ్రతికావు అంటే నువ్వేం చెప్పాలి? వందనాలు చెప్పాలా? కృతజ్ఞత చెప్పాలా? దేవుడు నాకు ఈ మేలు చేశాడని చెప్పాలా? అందుకే అతడు ఫోన్ చేసి నాకు మేము బాగున్నామనియా, ఎలగెలగ జరిగింది ప్రిల్లరా, ఎందరో నా ఎందరో ఈసారి మన సంఘంలో ఉన్నటువంటి వారు ఎంతమంది గురించి ఆలోచించారు, ఎంతమంది ప్రిన్సిపాల్స్ గురించి ఆలోచించారు, ఎంతమంది పేదవాళ్ళ కోసం ఆలోచించారు, ఎంతమంది ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఆలోచించారు. ఒకరికి ఒకడు వందనం, ఒకరికి ఒకడు పలకరించండి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ప్రారంభ శతాబ్దపు సంఘములో ఉన్నటువంటి వాళ్ళందరూ అన్ని సంఘాలని పట్టించుకున్నారు, అన్ని సంఘాలని పరామర్శించారు, అన్ని సంఘాలకు కావలసిన సహాయము అందించారు. అలా ఒకరికి ఒకరు అందిస్తూ, ఒకరికొకరు పరామర్శిస్తూ, ఒకరికి ఒకరు వందనాలు చెబుతూ, ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అని వాళ్ళ కొరకు ఆలోచిస్తూ, ఇచ్చేవాళ్ళందరూ దేవునికి ప్రార్థిస్తూ ఉండాలని కోరుతున్నాను. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మీ పిల్లలనేటువంటి వారందరికీ ఏం చెయ్యాలో, ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదు, ఏం చేయొచ్చో ఇవన్నీ మీరు రాశారు, వాక్యంలో రాశారు. మీ పిల్లలకు చెప్పవలసిన సంగతులు తండ్రిగా మీరు రాశారు. మీ పిల్లలు ఎంతోమందిని ఆదుకుంటున్నారు, ఎంతోమందిని పరామర్శిస్తున్నారు. వాళ్లకు తెలియని వారైనా మీ ఇంటను ఉన్నటువంటి సంఘములో ఉన్నవారు ఎవరైనా పేదలైన వారు ఉన్నారా? అయితే అలాంటి వారికి 1000 రూపాయలు అందించండి అని అందిస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు, అలాంటి వారి కుటుంబంలో ఆనందాలు నింపుతున్నారు, గర్భఫలాలను ఇస్తున్నారు.
ఇలాంటి వారందరినీ ఇంకా మేము మీ పిల్లలకు సహాయం అందిస్తూ ఆదుకుంటూ వాక్యాన్ని అందిస్తూ మీ గురించినంత సంగతులు వివరించగలిగేటట్లు సహాయం చేయమని ఎంతో మంది కరోనా నుండి మళ్ళీ కోలుకొని మళ్ళీ ఆరోగ్యవంతులుగా అవుతున్నందుకు మీకు కూడా వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి ఆమేన్.